అవసగింజ అచ్చు నూపప్పు లడ్లు బెల్లం జీడిపప్పు అచ్చు కొబ్బరి ఉండలు శనగ పాలకం ఓకే ఏ మీరు చేసేవేనండి పవ్వులు పచ్చదార కావాలి కూడా ఉంటాయండి ఇందులో బూందీ అచ్చు ఓకే బెల్లం కొమ్ములు ఓకే ఓకే ఏంటి మేడం ఇది రేగు వడియాలు ఓకే చాలా రోజులైంది చూసి జంతికలు అంటారా అండి వీటిని గుళ్ళు ఓకే ఓకే పిచ్చిగుళ్ళు ఇంకోటి ఏదో అంటారు దీన్ని గరాజీలు ఓకే ఓకే గరాజీలు పిచ్చిగుళ్ళు అంటే ఇవేనండి నీళ్ళు కలుపుతారా పిల్ల మనకులో ఆహా ఓకే ఓకే పానకం సపరేట్ అయిపోద్దండి నీరు ఓన్లీ పాకం బెల్లం ఒకటే వస్తుంది బయటికి దాంట్లో ఉన్నది నీరంతా ఆవిరి అయిపోద్ది నీళ్ళు కంపల్సరీ కలపాలండి ఇందులో అదంతా మురికేనండి ఓన్లీ ఒక మరగబెట్టడం ఒకటేనండి ప్రాసెస్ మరగబెట్టిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ బెల్లం వచ్చేద్దా నాలుగు గంటలు మరగబెట్టాలా అది ఆల్రెడీ రెడీ అయిపోయిందండి అది అదంతా వేస్ట్ అండి అందులోంచి కూడా పనిచేస్తుంది అంటారా అందులోంచి కూడా బెల్లం వస్తుంది అంటారా అంటే వేస్ట్ పోయి బెల్లంకి సంబంధించింది ఆగుద్ది అంటారా ఇలా నాలుగు గంటలు మరగాలంటారా ఇది కూడా చెరుకుతోటే కలుస్తారండి కింద మంట కూడా చెరికేనండి చెరుకు తుక్కు కూడా కొనాలండి ఓన్లీ చెరుకుతోనే కలగాలంటారా ప్రతి చెత్త కూడా వాడుకోవచ్చు దీనికి అంటే మంటకండి మంట దానికి కలిసి మంట మీరు ఎలా కాల్చారు అన్నది అనవసరం దానికి మంట కావాలి ప్రతి పంచిమాల చెత్తతోనే కలిసిపోవచ్చు ఖాళీ తింటే ఇదేంటండి ఈ గిన్నె దేంతో తయారు చేస్తారండి ఇది కలాయి రేక్ అండి ఇది ఎన్ని కేజీలు వస్తుందండి తీస్తే వస్తుందండి బెల్లం ఏంటండి ఈ పల్లెల్లో 150 కేజీలు వస్తుందా నూట యాభై నుంచి 160 కేజీలు బెల్లం బయటకు వస్తుంది ఇందులోంచి నాలుగు గంటల తర్వాత అండి అంతేనండి ఇంకేమైనా కలుపుతారు ఇందులో
అదంతా బెల్లం రసం అండి. అది బెల్లం పాకం చెరుకు రసం అదంతా ఇప్పుడు ఉన్నది అదేనండి. ఆ బెల్లం పాకం అంతా ఇందులోకి తోడాలండి. ఓన్లీ బెల్లం రావడానికి ఓన్లీ పాకమేనండి, ఇంకేమైనా కలుపుతారా? ఏం కలుపుతుంది, చెరుకు రసం ఇందులోకి పోస్తే కలుపుతూ ఉండాలి. అందులోంచి వచ్చిన వేస్ట్ బయటకు తెస్తా ఉండాలండి. నొరగొచ్చినప్పుడల్లా మట్టి వస్తుందండి. సోడా కలిపి సోడా అండి. సోడా దేనికండి? కాదు దేనికి కలపడం అండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కలిపారా సోడా? సోడా కలిపితే అందులో ఉన్న వేస్ట్ బయటకు వస్తుంది అండి. అందులో అంతా చెత్త అంతా బయటకు వస్తుంది అండి. ఆ నొరగంతా అదేనంటారా? నొరగ తీసేయాలంటారు వచ్చినాను చెప్పు. ఈ 4 గంటలు చెప్పి ఇదే పని అండి. ఆ నొరగని తీస్తానే ఉండాలా? ఆ మంట వేస్తా ఉండాలంటారా? అలాగా నొరగ వస్తుంది. కెమికల్ గట్ట ఏం కలపరు ఇందులో, న్యాచురల్ అండి మొత్తం అంతా. మళ్ళీ చెరుకు రసం, దాన్ని ఉడకబెట్టడం, దాని బెల్లం తీయడం, అంతే 3 స్టెప్లు అంతే. చెరుకు బయట కొంటారండి మీ పొలంలోదేనా? బయట కొంటారంటారా? డైరెక్ట్ షాపులకేనండి మీరు అయిపోయిన తర్వాత? ఇక్కడే అమ్మకం అయిపోద్ది అండి, బయట దాకా వెళ్దాం. పంచదార బెల్లం, దానికి దీనికి తేడా ఏంటండి? ఇప్పుడు ఇది 150 కేజీలు వచ్చింది అనుకోండి, అది ఎంత వస్తుందండి? ఇదే సేమ్ ఇందులోనే, దాన్ని కూడా చెరుకు రసం నుంచి తీయాలంటారా? ఒక 6 బకెట్ నీళ్ళు వచ్చేసింది, ఒక 7 మూటలు పందర్ వేసేసి మరపెట్టి చొల్లేవాళ్ళు వచ్చి తీసేస్తారు. ఇప్పుడు అందులో కూడా చెరుకు రసంలో పందర్ కలుపుతారండి. అది గంట గంటకి తీసేస్తూ ఉంటారా? అది ఇక్కడ ఇక్కడ నడదండి. అది ఇప్పుడు ఇది వేస్ట్ అంతా ఏం చేస్తారు? ఇంకా పోయినట్టేనండి. అది దేనికన్నా ఉపయోగపడుతుంది అండి? మీరు పోసింది వస్తుంది. దేనికండి, దేనికి వాడతారు? బెల్లంకేనండి? అవునండి. ఏ నల్లగా ఉందండి ఇది? అది దేనికి కొడతారండి? అది మళ్ళీ దీంట్లో కలపచ్చండి. అది వేస్ట్ పోద్ది, వేస్ట్ అంతా కిందకి పోద్ది. మళ్ళీ బెల్లంలో కలుపుతారు. అది అదే అదే బాగున్నది, మళ్ళీ ఇందులో కలుస్తుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే అది చెరుకు ఏదో తయారు చేస్తున్నారు వాళ్ళు. అది కత్తిరికాయ చెత్త ఉంటుంది కదా, ఇప్పుడు ఇది కాల్చడానికి తయారు చేస్తున్నారు అండి. అదంతా చెరుకు రాసి ఇందులోకి తెస్తారండి. పోటీ పడి అనుకుంటున్నావు ఎట్లు అంటాడు?
ఇది ఎలా పాకం ఎందరదు ఇంకా అదేనండి డైరెక్ట్ ఆ బెల్వేనా.